दिवंगत माजी मुख्यमंत्री तेलुगुदेशं पार्टी व्यवस्थापक अध्यक्षुलु एंटी रामाराव वर्धंतिनी पुरस्करिंचुकुनी मंडपेट कराची सेंटर लो उन्ना एनटीआर विग्रहानिकि टीडीपी एम्मेल्ये वेगुळ्ळ जोगेश्वरराव तम नायकुलतो कलिसि पूलमालल वेसि घनंगा निवाळ्लर्पिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసే చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎంటి రామారావు ఉన్నారు। సంక్షేమ పథకాలకు నాంది పలికిన తమ నేత ఎంటిఆర్ పేదలకు కూడు గూడు బట్ట అనే నినాదంతో పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహా గొప్ప నేత అన్నారు। అటువంటి నేత ఆదర్శాలను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందన్నారు। అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు మహిళలకు రాజకీయ ఉద్యోగ వ్యాపారాల్లో సముచిత స్థానం కల్పించిన నేత ఎంటిఆర్ అన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉంగరల రాంబాబు, ఉపాధ్యక్షులు గడి రాంబాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు మల్లిపూడి గణేశ్వరరావు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరిలు తెలుగు ప్రజల కలియుగ దైవమైనటువంటి శ్రీకృష్ణులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 27వ వర్ధంతి రోజు మరి ఆయన ముఖ్యమంత్రి అవగానే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ మొదలుపెట్టినటువంటి సంక్షేమ పథకాలని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి। మరి ఇల్లు కట్టుకునే వారికి సబ్సిడీ లోన్లు కానీ అదేవిధంగా కూడు గుట్ట నీడ అని మరి ప్రతి పేదవాడికి అందించాలని ఒక ఏకైక ఆలోచనతో పెన్షన్ కూడా భారతదేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టి ఆడవారికి ఆస్తితో పాటుగా అనేక కార్యక్రమాలను మరి ఆయన చేశారు। మరి ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా తెలుగువారి గుండెల్లో ఆయన యొక్క చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తప్ప వేరే కాదు। అంతేకాకుండా ఈ సినీ ఫీల్డ్కే ఒక మొగుటూ లేని మహారాజుగా ఏ రంగం వెలుగొందారో మనం అందరం చూసాం। మరి ఈనాటి రాజకీయాలు చూస్తూ ఉంటే మరి ఎంత మార్పు ఏ రంగం మారిపోయిందనే చూస్తే చాలా బాధగా ఉంది। మరి మనం అందరం కూడా మరి మన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా మరి ఒకసారి ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింత ఐక్యమత్యంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసిమెలిసి ముందుకు సాగాలని చెప్పి కూడా అందరూ విజ్ఞప్తి చేస్తూ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్। మరింత తాజా సమాచారం కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।